खम्मम नगरंलो भू कब्जालकु पाल्पडुतुन्न वारिकि राष्ट्र मंत्री पुव्वाड़ अजय कुमार सीरियस वार्निंग इच्चारु। कब्जालकु पाल्पडुतुन्न वारु खम्मम वदिलि वेल्लिपोवालनि लेदंटे चट्टप्रकारं चर्यलु तीसुकोनि कठिनंगा शिक्षिस्तामनि हेच्चरिंचारु। पोलीस शाख कब्जादारुल भर्तं पट्टालनि मंत्री आदेशिंचारु। प्रजल आस्तुलकु रक्षण कल्पिंचे बाध्यत तीसुकुंटामनि मंत्री अजय स्पष्टं चेशारु। मंत्री सीरियस वार्निंग तो भू कब्जादारुल आंदोलन मोदलैंदि। रोड मोत्तं फोर लेन सेंट्रल लाइटिंग सेंट्रल डिवाइडर दमसलापुरम फ्लाईओवर ब्रिज वस्तां इटु बल्लेपल्ली पांडुरंगापुरम नुंची रघुनाथपालम वरकु आ जरुगुतुन्न अभिवृद्धि दृष्ट्या अक्कड कूडा ओक वन इयर लोने विपरीतमैन रेट जंप्स वच्चिंदि। दींतोने एमवुतुंदंटे कोंतमंदि अक्रमार्कुलु तयारय्यारु। वाळ्ळु एं चेस्तुन्नारंटे ई फाल्स् डाक्युमेंट्लु डबल रिजिस्ट्रेषन्लु नकिली पत्रालु सृष्टिंचे कार्यक्रमं लेदा ఈ భూ కబ్జాలు చేసే కార్యక్రమానికి సంబంధించిన కొంతమంది తయారైతున్నారు కమ్మల్లో। వీళ్ళందరికీ నేను గతంలో ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఒక హెచ్చరిక చేసిన గతంలో ప్రభుత్వ స్థలాలు ఎవరైనా ఆక్రమిస్తే కబడదార్ మీరు ఇక్కడ కమ్మ నుంచి వెళ్ళిపోండి। నేను వీళ్ళకి కూడా చెప్తున్నా ఈ భూ మాఫియా ఎవరైతే ఉన్నారు కమ్మల్లో దయచేసి నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి కూడా ఉన్నా ఎవరికి లెజిటిమేట్ గా హక్కుందో వాళ్ళక భూమికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం। దయచేసి ఈ ఫేక్ డాక్యుమెంట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు లేకపోతే మాఫియా ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెడదాం అనుకొని రాత్రి ఫెన్సింగ్ లేసి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారో వాళ్ళకి నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా ఇప్పుడు మీడియా ద్వారా। దయచేసి మీ పనులు బంద్ చేయండి లేకపోతే నెక్స్ట్ నేను మీ వెనకబడాల్సి వస్తుంది। వాళ్ళు ఎంతో మంది లేరు చాలా కొద్ది మందే ఉన్నారు కానీ మీరు అన్నట్లుగా రౌడీ షీటర్లు లేకపోతే వాళ్ళో వీళ్ళో దీన్ని ఏదో ఒక వృత్తిగా తీసుకుందాం అంటే మాత్రం వాళ్ళకి దయచేసి వాళ్ళకి మూతోడి జవాబిస్తా। ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆస్తుల్ని రక్షించి సంరక్షించే బాధ్యత నాది ఇక్కడ ప్రభుత్వంగా అలాగే శాసనసభ్యుడిగా కమ్మల్లో అలాంటి శక్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వమని చెప్తా ఉన్నా। ఈ దీని మీద కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా నేను స్ట్రిక్ట్గా చెప్పదలుచుకున్నాను ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయొద్దు। పోలీస్ వ్యవస్థ కూడా గట్టిగా చేస్తాం ఇక చేసి ఇట్లా ఎవరైనా కబ్జాదారులు కానీ లేకపోతే వాళ్ళు వీళ్ళై పేదోళ్ళై లేకపోతే బక్కపల్చున ఉంది నోరు లేని ఉంది రాత్రి పోయి కబ్జా పెడతాం లేకపోతే ఫాల్స్ డాక్యుమెంట్ చేసి అసలు సైట్ మీద లేకుండా పొజిషన్ మీద లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తాం అంటే కాదు ఇక అసలు రిజిస్ట్రేషన్లే కావు। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఈ చట్టం కొత్త చట్టం వచ్చిన తర్వాత ఓ పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇట్లాంటి ఏదైతే డిస్ప్యూట్ ఉన్న ల్యాండు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసేవి ఇక రిజిస్ట్రేషన్లే కావు అసలు కానీ ఈ రెండో కోణం ఉంది నేను చెప్పేది ఎవరైతే ఉన్నారో వీళ్ళని మాత్రం దయచేసి తస్మాత్ జాగ్రత్త మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం విడిచిపోండి లేకపోతే మీరు ఖమ్మంలో ఈ పనులు చేయకండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు।